బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్లో మరో కంటెస్టెంట్ ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైపోయింది ఈ వారం శ్రీరామచంద్ర మానస్ ప్రియా ప్రియాంక లహరి నామినేషన్ లో ఉన్నారు వీరిలో శ్రీరామ్ మానస్ భారీ ఓట్లతో ఓటింగ్ లో ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం ఇక వీరి తరువాత ప్రియాంక కూడా మంచి ఓట్లే సంపాదించుకుని సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది వాస్తవానికి వీరికి కావలసినంత స్క్రీన్ స్పేస్ దొరకడంతో పాటుగా ఎలాంటి నెగిటివిటీ కూడా లేకపోవడంతో ఈ వారం ఈ ముగ్గురు సేఫ్ అయ్యారు ఇక మిగిలింది ప్రియా అలాగే లహరి వీరిద్దరిలోనే ఎలిమినేషన్ ఉంటుంది అనుకున్నారు అలాగే ముందుగా ప్రియాంక కూడా అనుకున్నా పోటీ మాత్రం వీరిద్దరి మధ్య ఉంది ఒక అమ్మాయి గురించి అందరి ముందు బ్యాట్ గా మాట్లాడడంతో ప్రియాపై నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోయింది ఆమె కూడా ఒక మహిళే కదా అలాంటిది ఇంకో అమ్మాయిని పట్టుకుని మగాళ్లతో బిజీ అని ఎలా మాట్లాడగలిగింది రాత్రిపూట హగ్గులంటూ బూతుగా ఎలా చిత్రీకరించగలిగింది అని ఆక్రోశించారు నెటిజన్లు వాస్తవానికి ఆమె చూసిందే అక్కడ చెప్పింది కానీ ఎప్పుడైతే రవి ఇంట్లో సింగిల్ మ్యాన్ అంటే పెళ్లి కాని వాళ్ళు ఉన్నప్పటికీ ఆమె నా వెంట పడుతుంది అంటూ ప్రియతో లహరి గురించి బ్యాడ్ గా మాట్లాడిన వీడియో బయటకు వచ్చిందో ఆ నెగిటివిటీ మొత్తం రవి మీదకు మళ్ళింది రవి వల్లే ప్రియ అలా మాట్లాడాల్సి వచ్చిందని పలువురు అభిప్రాయపడ్డారు ఏదేమైనా ఈ ఇద్దరు చేసిన తప్పులకు ఏదేమైనా వీరు చేసిన తప్పులకు ఈ ప్రియా కానీ లేదంటే లహరి కానీ బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఎవరు బయటకు వెళ్తారు అనే సందిగ్ధం వీడిపోయింది ఎలిమినేషన్ ఎవరో కాదు లహరి షారీ అవును బిగ్ బాస్ ఫైవ్ నుంచి లహరీ షారీ ఎలిమినేట్ కాబోతుంది అర్జున్ రెడ్డి రావా పటేల్ సార్ పేపర్ బాయ్ శ్రీనివాస కళ్యాణం తిప్పరామేశం వీటన్నింటిలో గుర్తుపట్టలేకపోయినా బిగ్ బాస్ ఫైవ్ లో మాత్రం అందరూ లహరిని బాగా గుర్తుపట్టేశారు మొదటి వారం లహరీ షారీ ఫైర్ బ్రాండ్ గా కనిపించింది అవసరమైనప్పుడల్లా ఘాటుగా స్పందించడం అలాగే అందాల ఆరపోతతో కూడా ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది ఇంటిలో పొట్టి దుస్తులతోనే కాకుండా క్లీవేస్ షోతో ఇంటిని వేడెక్కించింది అలా ఇంటిలో సుదీర్ఘంగా సాగుతుంది అనుకున్న లహరీ మూడో వారం అనూహ్యంగా ఎలిమినేట్ అయింది మొదటి వారం ఎంతగా ఫైర్ అయిందో రెండవ వారం అలాగే అయిపోయింది ఏదో నెగిటివిటీ నాపై వస్తుందేమో అనుకుందో కానీ రెండవ వారం మాత్రం చాలా కామ్గా ఉంది ఇక మూడవ వారం అయితే నామినేషన్లో రెచ్చిపోయింది అన్నా చెడుల బంధం ఉన్న మాయిద్దరపై అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అంటూ లహరీషారీ ఘాటుగా స్పందించింది వాస్తవానికి ప్రియతో వివాదం కారణంగా లహరీషారీకి సోషల్ మీడియాలో భారీగా మద్దతు లభించింది లహరీషారీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రియను నెటిజన్లు ట్రోల్స్ తో చీల్చి చండాడారు అయితే ఈ వారం ఓటింగ్ విషయంలో ప్రియా లహరి శారికి పోటాపోటీగా ఓట్లు వచ్చాయని మిస్డ్ కాల్ డేటాలో లహరిపై ప్రియా పైచేయి సాధించిందనే విషయం బయటకొచ్చింది అంటే లహరి ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయింది మరి లహరి బయటకు రావడాన్ని మీరు సమర్థిస్తారా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి